సినిమా పేరు హెచ్బిడి హ్యాక్డ్ బై డెవిల్ అనేది క్యాప్షన్. ఒక మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమా ఇది. ఆ మంచి సినిమాని మనం కార్తీక్ తీయడానికి అన్ని ఫుల్గా సపోర్ట్ చేసిన మన ఉదయ్ని, అలాగే ఈ సినిమాని ప్రమోట్ చేసి బాగా మీడియా మీ అందరూ కూడా దయవించి దగ్గరుండి చేస్తే మంచి ఒక యంగ్ టాలెంట్ మళ్ళీ ఇండస్ట్రీకి వస్తాడని నేను నమ్ముతున్నా. అతని గురించి నాకు బాగా 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 తెలుసు. అందుకని నేను నొక్కి ఒక్కడి నుంచి చెప్పేది ఏంటంటే, టాలెంట్ ఉన్న మంచి కుర్రని మనం ఎంకరేజ్ చేస్తే రేపు అతను ఒక రాజమౌళి అవ్వచ్చు, లేకపోతే ఒక వినాయక్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో డైరెక్టర్ అవ్వచ్చు. ఒక చిన్నప్పుడు ఒక చిన్న ప్లాట్ఫామ్ చూపించడానికి మార్గదర్శకుడు నేను మన ఉదయాన్ని అభినందిస్తూ మన కార్తీక్ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కార్తీక్ని అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇది హర్రర్ థ్రిల్లర్ జోన్ ప్రస్తుతం నడుస్తుంది. ఆ జోన్లో సినిమాలు బాగా వస్తున్నాయి, బాగా వెళ్తున్నాయి కాబట్టి ఇది మంచి టైంలో వచ్చారు. జనవరిలో ఆడియో చేసి ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ చేస్తే మంచి థియేటర్లు దొరుకుతాయి, సినిమా కూడా బాగుంటుంది కాబట్టి ప్రమోషన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రమోషన్లో కింగులు కాబట్టి వాళ్ళ సినిమా ఎలా ప్రమోట్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఇంచుమించుకు మా సినిమాలన్నింటిలో కూడా మన ఉదయ్ గారు చాలా ప్రమోషన్ చేశారు మా సినిమాలన్నింటికిను. వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సినిమాని ప్రమోట్ చేయడానికి వాళ్ళకి కూడా మంచి ఈజీగా ఉంటుంది. ఈరోజు హెచ్బిడి ట్రైలర్ లాంచ్ కోసం ముఖ్య అతిథిగా 90 సినిమాల నిర్మాత, అన్ని రికార్డుల నిర్మాత తుమ్మలపల్లి రామ్ సచ్చయ్య గారు, మరి నన్ను ఆహ్వానించిన నిర్మాత ఉదయ్ భాస్కర్ గారికి కంగ్రాచులేషన్. నాకు ఎక్కువ కృష్ణ కార్తీక్ ఒక 10 సంవత్సరాలుగా బాగా పరిచయం. నా సినిమాలకి అతను ఎలా పరిచయం అంటే ఒక పబ్లిసిటీ డిజైనర్గా పరిచయమై అప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు టచ్లో ఉండేవాడు. నేను ఏది చెప్పినా అద్భుతమైన డిజైనింగ్ అంటే నేను ఈ ఒక మ్యాటర్ ఇస్తే దాన్ని అద్భుతంగా డిజైన్ చేసి వచ్చేవాడు. నేను ఆ రోజే చెప్పాను, నీలో దర్శక ప్రతిభ ఉందబ్బా, నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు అని చెప్పేవాడిని. అయితే అప్పుడు అన్నాడు, సార్ నేను ఫ్యూచర్లో ఎలాగైనా డైరెక్టర్ కావాలి అనే తపన ఉంది అన్నాడు. హెచ్పిడి టీజర్ లాంచ్కి చెప్పగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా పిలవగానే వెంటనే ఆశీర్వదించడానికి వచ్చినటువంటి దర్శక నిర్మాతలు అయినటువంటి సాయి వెంకట్ గారికి, ప్రముఖ నిర్మాత అయినటువంటి రామసత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. నేను ఇంతకుముందు వీళ్ళకి తెలిసిన విధంగానే, మీ అందరికి తెలిసిన విధంగానే పబ్లిసిటీ డిజైనర్గానే నేను ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఖచ్చితంగా నేను సినిమా మేకింగ్ కోసమే నేను పబ్లిసిటీ డిజైనింగ్ అనేది వాడుకున్నాను అంతే. నా ఏం పబ్లిసిటీ డిజైనింగ్ కాదు, యాజ్ ఎ డైరెక్టర్ అవ్వాలనేసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. మరి అదేవిధంగా అప్పటి నుంచి నేను చేసిన కృషి, ఎఫర్ట్, ఎవ్రీథింగ్ అంతా కూడా నమ్మాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి మా అన్నయ్య ఉదయ్ భాస్కర్ నమ్మటం జరిగింది. నన్ను మొదటగా నమ్మిన వ్యక్తి అన్నయ్య. ఈరోజు అన్నయ్య ఆధ్వర్యంలోనే మొత్తానికి హెచ్బిడి అనేసి ఒక సినిమా తీసాం, ఒక రొమాంటిక్ థ్రిల్లర్. ఈ సినిమా కోసం కష్టపడినటువంటి ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి, ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈరోజైతే టీజర్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ జనవరి 1st ఆడియో రిలీజ్ అనేది ప్లాన్ చేస్తున్నాము. సో ఇదే విధంగా ఇంతకంటే ఇంకా భారీగా ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాము. సో ఇటువంటి తోడ్పాటు మళ్ళీ అదే రోజు అందించేసి కొద్దిగా నాలాంటి చిన్న డైరెక్టర్ని కొద్దిగా మీరు తోడ్పడి మాలో ఉన్న టాలెంట్ మీరు గుర్తించి కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి నేను భావిస్తున్నాను. మరొకసారి ఈవెంట్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తీయాలని కోరుకుంటున్నాము. మాకు ఎప్పుడూ సపోర్ట్ చేసే, నాకు ఇప్పుడు గత సంవత్సరం నుండి నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేసిన రామ్ సత్యనారాయణ గారు నేను ఎప్పుడు మర్చిపోను. మాకు ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎడిటర్, అట్లాగే మా సినిమా ఎడిటర్ మాకు ఎంత బాగా దొరికాడంటే మేము చెప్పలేము. ఎందుకంటే మీరు చూశారు అంత బాగా ఎడిటింగ్ చేశారు. ఇట్లా పేరు పేరున్న ప్రతి ఒక్కరికి, మా మ్యూజిక్ డైరెక్టర్ ముఖ్యంగా మహి మదన్ మా మ్యూజిక్ డైరెక్టర్, ఇట్లా పేరు పేరున్న ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కొంచెం సమయం లేట్ అయిందని మీరు ఏం ఇబ్బంది పడద్దు, దయచేసి వచ్చి మా కోసం వెయిట్ చేసిన చాలా సంతోషం. ఈ ఆడియో ఫంక్షన్ కూడా కొంచెం మాకు సహకరించి, మేము ఎందుకంటే చిన్నోళ్ళం చాలా ఇండస్ట్రీలో, మీలాంటి సహకరిస్తేనే మేము కొంచెం ఒక మెట్టు పైకి ఎక్కగలుగుతాము. దయచేసి ఏదైనా ఉంటే ఇబ్బంది పడితే కనుక సారీ, వచ్చి వెయిట్ చేసినాం, చాలా థ్యాంక్స్.
నెక్స్ట్ టైం జనవరి 1st కలుద్దాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. టైటిల్ ఎంత వెరైటీగా ఉందో స్టోరీ కూడా అంతే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు మై ప్రొడ్యూసర్ సార్ అండ్ మై డైరెక్టర్ సార్, ఎందుకంటే చాలా సపోర్ట్ అన్నమాట. సో ఇప్పట్లో తెలుగు అమ్మాయిలకి ఎంకరేజ్ చేయడం అనేది చాలా తక్కువైపోయింది. సో అలాంటి టైంలో కూడా చాలా సపోర్ట్ చేసి ఈ మూవీలో తను ఎంత కష్టపడాలి అని అనుకున్నారు డైరెక్టర్ సార్, సో అంతే ఎఫర్ట్ నేను కూడా పెట్టాను. సో మీ అందరికీ నచ్చుతుంది, మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెచ్బిడి హ్యాకెడ్ బై డెవిల్ ఈ సినిమా పేరు. ఇది చాలా వెరైటీగా ఉంటుంది, సాలి సినిమా స్టోరీ కానీ అంతే వెరైటీగా ఉంటుంది. సో హర్రర్ సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చినాయి, అలా కాకుండా సో చాలా వెరైటీగా ఉంటుంది మన మూవీ. సో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన కృష్ణ కార్తిక్ గారు, మన ఉదయన్న, అలాగే మన టీం అందరూ, మనమంతా కలిసి పనిచేసినామన్నమాట. అందరూ ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు దిస్ బిగ్ పీపుల్ అండ్ థ్యాంక్ యూ ఉదయ్ సార్ అండ్ కార్తిక్ సార్, నన్ను నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ ఐఎమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ టు హ్యావ్ మీ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ.